I am Sundar from Formula Spoken English. The last two videos, మీరు చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు, చాలా మంచి కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకండి, ఒకవేళ మీరు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే మన నెంబర్ కూడా ఉంటుంది, కాల్ చేసి మాట్లాడచ్చు. సో వీఆర్ హియర్ టు హెల్ప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో మనం ఇప్పుడు కెరీర్ గైడెన్స్ అని ఒక చిన్న టాపిక్, బట్ ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇప్పుడున్న పరిస్థితిలో మనం 10th ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ 10th ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఆధారపడుతుంది ఎవరి మీద అంటే పేరెంట్స్ మీద, టీచర్స్ మీద, లేదా ఫ్రెండ్స్ మీద. వాస్తవానికి 10వ తరగతి అయ్యి బయటకు వచ్చిన తర్వాత 110+ వేస్ ఉన్నాయి. అంటే మన కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి 100 రకాల మార్గాలు ఉన్నాయి. సరే, అవేంటో చెప్పే ముందు మీకు తెలిసిన ఒక 10 మార్గాలు చెప్పగలుగుతారా? గవర్నమెంట్ జాబు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేటు, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, సాఫ్ట్వేర్, ఇవి కాకుండా ఒక 5 చెప్పగలరా? ఓకే, బ్యాంకింగ్, వెరీ గుడ్, సిఏ, ఒక ఈ 2 కూడా కాకుండా ఇంకొక 10 చెప్పడానికి ట్రై చేస్తారా? అదేంటి సార్ ఇంకేం చెప్తా ఉంటారా? అదే నేను మళ్ళీ చెప్తున్నా, ఇంజనీరింగ్, మెడిసిన్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, సిఏ లేదా సాఫ్ట్వేర్, ఇవి కాకుండా ఇంకేమైనా 10 ఆప్షన్స్ చెప్పగలరా? సో చాలామంది ఆ దిశగా ఆలోచించరు. సో మీలో ఎవరికైనా చాక్లెట్ తినే అలవాటు ఉందా? మీకు చాక్లెట్ తినే అలవాటు ఉందా సార్? ఉండే ఉంటుంది కదా. ఏ చాక్లెట్ తింటారు? డైరీ మిల్కా? ఓ, అసలు నాకు తెలియకొడుతున్నా, ఏదైనా చాక్లెట్ తీయగా ఉంటుందా పుల్లగా ఉంటుందా? నాకు తెలిసి ఆల్మోస్ట్ అలా చాక్లెట్స్ అన్నీ ఒకటే ఫ్లేవర్ ఉంటుందేమో, తీయగానే ఉంటుంది, కొంచెం అటు ఇటు తేడాగా. అంటే ఒక పాప లేదా ఒక బాబు లేదా ఒక పెద్దవాళ్ళు ఒక చాక్లెట్ తినడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట తింటారు కదా చాక్లెట్ అంటే, కాదా? ఓకే, ఒక 2-3 మినిట్స్. మరీ చిన్నపిల్లలు అయితే ఊరించుకుంటా పక్కన వాళ్ళకి, అంటే అక్క దగ్గర చెల్లె దగ్గర ఉంటే తనని ఏడిపించడం కోసం కొంచెం డ్రాక్ చేసి తింటారు. జనరల్గా ఒక చాక్లెట్ తినడానికి పట్టే టైం 2-3 మినిట్స్. 3 నిమిషాలు తినవలసిన చాక్లెట్కి నీ ఫ్లేవర్ అవసరమైతే 60 సంవత్సరాల కెరీర్కి నీ ఫ్లేవర్ వద్దా? ఈ క్వశ్చన్ ఎవరైనా పేరెంట్స్ కానీ టీచర్ కానీ నీకు ఏం ఇష్టమని అడుగుతున్నారా, వీళ్ళు ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నారా? ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి 91-92 వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగుంది. 92 తర్వాత లేదా ఆ తర్వాత ఏం జరిగిందంటే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ ఎడ్యుకేషన్ బాగా ఎక్కువయ్యి, ముఖ్యంగా 2 ప్రైవేట్ సంస్థలు 8th క్లాస్లోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మా దగ్గర చదివితే మీకు ర్యాంక్ గ్యారంటీ అని రుద్దేస్తూ స్టూడెంట్కి ఇది అవసరమా కాదా, నిజంగా వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకోకుండా పూర్తిగా రుద్దేస్తున్నారు. అది కాదు, ఇవాళ ఎక్కువ శాతం మంది బయటకు వస్తే హయ్యెస్ట్ పర్సంటేజ్ స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారంటే ఐఐటి కొట్టారని వెళ్తారు. ఐఐటి రాదు. ఎందుకు రాదు అంటే మన రాష్ట్రం నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ సంఖ్య దాదాపుగా 14 లక్షలు. దేశవ్యాప్తంగా ఐఐటి లేదా ఎన్ఐటిలో ఉన్న సీట్ల సంఖ్య 35,000. అంటే మన రాష్ట్రంలో వచ్చే వాళ్ళు మాత్రమే తీసుకున్న 2% కూడా సక్సెస్ అవ్వడానికి ఛాయిస్ లేదు. కానీ ఏం చేస్తారు ప్రతి తల్లిదండ్రులు, నా కొడుకు ఇంజనీరింగ్ చేయాలి, అది కూడా ఎన్ఐటీలో చేయాలి, ఐఐటీలో చేయాలని కలలు కంటున్నారు. తప్పు కాదు, కానీ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ తక్కువ. ఎప్పుడైతే అతను ఐఐటి లేదో ఎన్ఐటి లేదో రాదో అప్పుడు ఏం చేస్తాడు, లోకల్గా ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతాడు. ఇంటర్మీడియట్లో 9/9 అదే 10/9 లేదా 10/10 వచ్చి, అంటే పూర్తిగా 100% రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా, నేను అనుకున్న కాలేజీలో ఐఐటి చేయలేకపోయాను, ఎన్ఐటీలో చదవలేకపోయాను, లేదా అక్కడ ఇంజనీరింగ్ చదవలేకపోయిన ఫ్రస్ట్రేషన్తో ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కావాలంటే మీకు మీరేం చెక్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళు కానీ మీలో కానీ, ఒకసారి మీలో కూడా ఉండొచ్చేమో. అంటే తను అనుకున్నది ఒకటే జరుగుతుంది, ఒకటే అంటే ఇంజనీరింగ్ ఒకటే లైఫా? ఇంజనీరింగ్ చేయడం నేను తప్పంటలా, కానీ ఏ ఆలోచన లేకుండా ఈ 4 ఇయర్స్ తర్వాత నేను ఏం చేయాలి, ఇంజనీరింగ్ తర్వాత కూడా 70+ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా తెలియదు, తెలియక ఏం చేస్తున్నారు అక్కడ కూడా. మళ్ళీ నాన్ సివిల్ అంటే నాన్ ఐటీ స్టూడెంట్ కూడా ఐటీ వైపు వస్తున్నాడు, అంటే ఈసీఈ వాళ్ళు, సివిల్ వాళ్ళు, వీళ్ళు కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ అంటూ వస్తున్నారు. ఎందుకు సాఫ్ట్వేర్ వైపు వస్తున్నారు అంటే వీకెండ్ హాలిడేస్ ఉంటాయి, సాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, వీలు కుదిరితే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్ళవచ్చు. కానీ ఇవన్నీ సాఫ్ట్వేర్ రంగంలో కానుక వాళ్ళు కూడా వెళ్ళవచ్చు. యాక్చువల్గా చూద్దాం మనకు అసలు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో చూద్దాం. సో బేసిక్గా 10th తర్వాత వచ్చే అవకాశాలని మనం ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. బేసిక్ మనం 4 కోర్సెస్ తీసుకుంటాం, అయితే బైపీసీ, ఎంపీసీ లేదా సిఈసీ ఇట్లా మనం చెప్పుకుంటాం. సో బైపీసీ ఎవరు తీసుకుంటారు? నేను డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు లేదా అగ్రికల్చర్ వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మన రాష్ట్రాల్లో ఎంసెట్ అని ఒకటి ఉంది, ఎవరైనా డెఫినెట్ చెప్పగలరు ఎంసెట్ అంటే?
ఎంసెట్ రాసుంటారు మర్చిపోతారు సార్, రాసేగానే అదే సార్ ఎంసెట్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు, కాదు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అది. అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్తో పాటు మెడిసిన్కి మనం రాయడం టెస్ట్ అది. ఒక బైపీసీ స్టూడెంట్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాస్తే ఏమేమి వస్తాడు ఈరోజు చెప్పుకుందాం. మిగతా అన్ని కోర్సు గురించి చాలా స్పష్టంగా ఉన్న అవకాశాల గురించి చెప్పిద్దాం, బట్ కంటిన్యూస్గా ఈ వీడియో చూస్తేనే మీకు అవగాహన వస్తుంది. ఒక వీడియో చూసి లేదా స్కిప్ చేసిందా చెప్పాను మీకు. మనకేంటంటే నెక్స్ట్ డే ఉందా, నెక్స్ట్ డే, నెక్స్ట్ డే ఉందా, అన్నీ క్లియర్గా ఉంటే ఒకసారి పూర్తిగా చూద్దాం మనం, అప్పుడు మీకు అవగాహన వస్తుంది. వీలు కుదిరితే ఇంకా పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకుంటే గుర్తుంటుంది. అంతేగా నెక్స్ట్ డే ఉంది, నెక్స్ట్ డే ఉంది, నెక్స్ట్ డే ఏముంది, నెక్స్ట్ డే ఏముండదు. ఫైనల్గా ఏమవుతుందంటే మీ వీడియో అయిపోయిందని వస్తుంది అలా కొట్టుకుంటూ వెళ్తే మనం. సో ప్లీజ్ ఒకసారి క్లియర్గా చూస్తూ మాట్లాడుకుందాం. బైపీసీ తర్వాత ఆప్షన్స్ నెంబర్ వన్, డాక్టర్ కావాలనుకున్నవాళ్ళు, డాక్టర్ కావాలి అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే మూడు విషయాలు మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కోర్స్ చేయడానికి 6 సంవత్సరాలు పడుతుంది, ఫస్ట్ ఎంబీబీఎస్ కోర్స్ మాత్రమే 5.5 అంటారు, బట్ అఫీషియల్గా అది 6 ఇయర్స్ పడుతుంది. తర్వాత ఖచ్చితంగా మీరు ఇంకో స్పెషలైజేషన్ చేయాల్సి వస్తుంది, ఎండి, అది కూడా చేయాలి. సో ప్లస్ మీరు ఫ్రీ షీట్ వస్తే తక్కువ ఖర్చు, బట్ ఎట్లా లేదన్నా కొంచెం ల్యాక్స్లోనే అవుతుంది, బట్ మీరు పేమెంట్ షీట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మీ పర్సనల్ కెపాసిటీ అంటే మీరు అంత పెద్ద కాంపిటీషన్ కొట్టగలరు. ఎందుకు కాంపిటీషన్ అంటే ఒకప్పుడు ఇది ఎంసెట్లో ఉంది, ఇప్పుడు ఇది నీట్లోకి వెళ్ళిపోయింది. నేషనల్ వైడ్గా మీరు కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు పర్సనల్గా ఎలిజిబుల్ కాదా. నెంబర్ టూ, ఫైనాన్షియల్గా మీ ఇంట్లో సపోర్ట్ చేయగలుగుతారా అన్ని సంవత్సరాల పాటు కోర్స్ చేయడానికి, తర్వాత పీజీ చేయడానికి అవసరమైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది, దాన్ని కూడా రెడీగా ఉన్నారా లేదా. నెంబర్ త్రీ, ఆఫ్టర్ మీరు డాక్టర్ అయి బయటకు సెటిల్ అయిన వెంటనే ఇమీడియట్గా రెస్పాన్స్ రాకపోవచ్చు, ఒక 2-3 ఇయర్స్ క్లిక్ అవ్వడానికి టైం పట్టవచ్చు. అప్పుడు కూడా మీరు ఒక 30,000-40,000 పనిచేసి రావాల్సి వచ్చు, దానికి కూడా రెడీగా ఉండగలగాలి. అలా కాకుండా మీతో పాటు ఇంటర్మీడియట్ చదివిన వెంటనే ఎవరో డిగ్రీ చదివి బీఎస్సీ చదివి నర్సింగ్లోకి వెళ్ళిపోయి ఆమె సక్సెస్ అయ్యి నెలకు ఒక 15,000 ఇంట్లో ఇస్తుంటే అప్పుడు మీ పేరెంట్స్ మీ వైపు చూసి అదేంట్రా, అదేంటమ్మా నీతో పాటు చదువుకున్న అమ్మ అప్పుడు ఇంట్లో నీకు వచ్చిన మార్కులు సగం కూడా రాలేదు కదా, ఇప్పుడు నెలకు 15,000 సంపాదిస్తుంది, నీకు నెలకు 50,000 కట్టాల్సి వస్తుంది, ఇలాంటి అనే పేరెంట్స్ ఉంటే మాత్రం వెళ్ళవద్దు. అదే లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోరల్ సపోర్ట్, ఆ మోరల్ సపోర్ట్ ఉంటే పోవాలి. సో మీరు డాక్టర్ కావాలంటే మీ ఫైనాన్షియల్ సపోర్ట్, మీ వ్యక్తిగతంగా మీకున్న పర్సనల్ కెపాసిటీ, ఫ్యామిలీ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ప్లస్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఎంబీబీఎస్ మీరు అనుకున్నది ఈజీ కాదు. ఇంజనీరింగ్ ఆడతా పాడతా వన్ నైట్ బ్యాటింగ్ అంటారు, అంటే ఒక నైట్ చదివినా పాస్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అలా ఉండదు. టెర్మినాలజీ చాలా కష్టంగా ఉంటుంది, వర్డ్స్ గుర్తుపెట్టుకోడు, బట్ ఇష్టమైనప్పుడు కష్టమైతే కాదు, అంత ఇష్టం అంత మోజు ఉంటేనే వెళ్ళండి. లేదంటే ఇంటర్మీడియట్లో మీరు ఎంసెట్ రాసి లేదా నీట్ రాసి అక్కడ డాక్టర్ కాలేక ఇటు యాక్టర్ అవ్వలేక అటు ఇటు కాకుండా నానా ఇబ్బంది పడేటువంటి చేయొద్దు. స్పష్టంగా ఉండండి, మీ విషయాలు నేను చెప్పిన విషయాలు క్లియర్గా ఉంటేనే అటువైపు వెళ్ళండి. ఎంబీబీఎస్ ఒకవేళ రాకపోతే డాక్టర్ కాలేకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, అగ్రికల్చర్ బీఎస్సీ చదవచ్చు. చాలామంది తక్కువ మంది తెలుస్తుంది, బట్ అగ్రికల్చర్ బీఎస్సీ కూడా చాలా బాగానే ఉంటుంది. సార్ అమ్మాయిలు చేయొచ్చా, చేయొచ్చు. అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఈ అగ్రికల్చర్ బీఎస్సీ సంబంధించిన ఎంబీఏ చేస్తే ఇంకా వేరే ఆప్షన్ ఉంటుంది, లేదా దాని మీద సెటిల్ ఒకటి, దానిలో ఉన్న స్పెషలైజ్ చేసుకుంటే ఒకటి. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆప్షన్ టూ, ఆప్షన్ త్రీ, వెటర్నరీ డాక్టర్, అలాగే హోమియోపతి డాక్టర్, అలాగే న్యాచురోపతి డాక్టర్, అవి కూడా ఎంబీబీఎస్ అవుతుంది. చాలామంది ఎంబీబీఎస్ వరకే ఆలోచించి అక్కడ ఆగిపోతారు. హోమియోపతి ఉంది, న్యాచురోపతి ఉంది, యునానీ ఉంది, మనకు స్టేట్ వైడ్గా వీటన్నిటికీ ఒక్కొక్క కాలేజ్ మాత్రమే ఉంది. అంటే మీకు ఎంబీబీఎస్ బోర్డర్లో ర్యాంక్ ఉన్నట్లయితే, ఐ మీన్ చాలా దగ్గరలోకి వచ్చాకపోతే ఈ కోర్స్ కూడా చేయొచ్చు, వాటికి కూడా లైఫ్ బాగుంది. ఇప్పుడు మీరు చూస్తే న్యాచురోపతి మనకి తెలుగు రాష్ట్రంలో రెండింటి కలిపి అమీర్పేటలో ఒకటే ఉంది, నేచర్ క్యూర్ హాస్పిటల్ అని చెప్పి. ఏ మెడిసిన్స్ లేకుండా కేవలం నేచర్స్ని మాత్రమే, అంటే మన బాడీలో ఉన్న తత్వానికి, నేచర్కున్న తత్వానికి మ్యాచ్ చేస్తూ మన ఆహారపు అలవాట్లు జీవనశైలిని కరెక్ట్గా చేసుకుంటూ వాళ్ళు వైద్యం ఇస్తారు. ఇవాళ ఎక్కువ మంది దానివైపు పరిగెడుతున్నారు. కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే ఏ డాక్టర్ వల్ల కాంది కూడా ఫైనల్ స్టేజ్ అక్కడికి వచ్చి క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదొక ఇంట్రెస్టింగ్ కోర్స్. అగైన్ మెడికల్ అనేది వృత్తి కోసం చేసేది కాదు, డబ్బుల కోసం చేసేది కాదు. వైద్య నారాయణ హరి అన్నారు, అంటే నిజంగా మానవులకి సేవ చేయాలనుకున్నవాడు మాత్రమే అందులోకి రండి. అలా కాకుండా డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మంచి కట్నం వస్తుందని ఇందులోకి వస్తే, మొన్న రీసెంట్గా చూసాం ఒక పక్కన ప్రాణాలు పోతున్నా కానీ ఇంకో పక్కన నాకెంత కడతాం 40 లక్షలు 30 లక్షలు బిల్ వేసే ఉంటారు. అవి చదివినప్పుడు మీరు ఎంత అసహ్యంగా వాళ్ళ గురించి ఆలోచించి ఉంటారో, రేపు మీరు కమర్షియల్ అయినా వాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. సో మెడికల్ ఫీల్డ్కి వెళ్ళాలంటే సంపాదించుకోదని చెప్పట్లే, కానీ మీ బేసిక్ ఐడియా ఇన్ హార్ట్ లోపల నుంచి నేను ఈ మానవ జాతికి ఏదో సహాయం చేయాలి అన్న దృక్పథం ఉంటే మీ వృత్తి ప్రవృత్తి ఒకటవుతుంది, మీ ప్యాషన్ అందులో కనపడుతుంది,
అద్భుతంగా తీసుకొని వెళ్ళగలుగుతారు. సో మెడికల్ ఒకటి చెప్పాను, అగ్రికల్చర్ చెప్పాను, ప్లస్ వెటర్నరీ చెప్పాను, హోమియోపతి చెప్పాను. ఇవి కాకుండా బి ఫార్మసీ, డి ఫార్మసీ కోర్సు ఉంది. ఫార్మసీ రంగం కూడా చాలా అద్భుతంగా ఉంది. గత 20 సంవత్సరాల్లో మీరు చూసినట్లయితే మీరు ఏ రంగమైనా అద్భుతంగా ముందుకెళ్ళి ఏదో ఒక స్థాయిలో కింద పడటం జరిగింది. మీరు ముఖ్యంగా తీసుకుంటే సాఫ్ట్వేర్ తీసుకుందాం, మనకు బాగా తెలిసిన రంగం కాబట్టి. ఒకసారి చాలా స్పీడ్గా పైకి వెళ్తుంది, ఒకసారి కిందకు వస్తుంది. మన కోవిడ్ టైంలో చాలామంది జాబ్ పోయింది, బెంచ్ మీద ఉన్నందుకు పోయింది. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూనే వాళ్ళు 14-15 గంటలు వర్క్ చేస్తున్నారు. కానీ గత 20 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా డౌన్ఫాల్ లేకుండా గ్రోత్ అవుతున్న ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే ఫార్మా ఇండస్ట్రీ. సో ఇప్పుడు మన కోవిడ్ మనం మెడిసిన్స్ తెస్తుంది లేదా వ్యాక్సిన్ తెస్తుందంటే ఫార్మా ఉండబట్టే. ఫార్మైన్ రంగంలో కూడా మీరు అనుకోవచ్చు సార్ సాఫ్ట్వేర్లో వచ్చిన శాలరీస్ రావు కదా, ఉన్నాయి. నాకు తెలిసిన కొంతమంది 1 లాక్ 3 లాక్ 3 లాక్ 75 థౌజండ్ పర్ మంత్ ఫార్మా రంగంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ స్థాయిలో మీ స్కిల్ ఉన్నట్లయితే, ఆ స్థాయిలో మీరు రెడీ అయి ఉన్నట్లయితే ఫార్మా రంగం కూడా బాగానే ఉంటుంది. ఇవి కాకుండా నాకు ఫార్మా అంటే ఇష్టం లేదు, లేదు నేను మీరు చెప్పుకున్న రంగాలు ఇష్టం లేదు, ఇంకా కొన్ని బయోటెక్నాలజీ ఉంది, మైక్రోబయాలజీ ఉంది, అట్లాగే క్లినికల్ బయాలజీ అని ఉంది. ఆల్మోస్ట్ ఒక 60+ బ్రాంచెస్ ఉన్నాయి బయాలజీ వాళ్ళకి ఉపయోగపడేవి. వీటన్నిటి మీద రీసెర్చ్ చేసి మీ మనస్తత్వాన్ని, ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నా నేను చాక్లెట్ ఎగ్జాంపుల్ చెప్పింది అందుకే, నిజంగా మీరు ఆ జాబ్ని ఎంజాయ్ చేస్తారు, అది మీకు పూర్తిగా నచ్చితే వెళ్ళండి. ఎప్పుడైతే మీరు నచ్చిన ఉద్యోగం చేస్తున్నారో, మీకు నచ్చినప్పుడు అందులో కష్టం అనేది కనపడదు. మీరు నచ్చలేదా ఆ జాబ్ ఖచ్చితంగా కష్టం అవుతుంది. వీటితో పాటు మిగతా బ్రాంచెస్ అంటే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇవి కాకుండా అసలు నాన్ మెడికల్ ఫీల్డ్ మీరు చెప్పిన ఈ రంగాలు కాకుండా బైపీసీ వాళ్ళు కూడా కామన్గా ఇంకేమైనా చేయొచ్చా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ.